జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం మరింత ముదురుతోంది. ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు సంబంధించి జేఎన్యూ, జామియా మిలియా ఇస్లామియా, పంజాబ్ యూనివర్సిటీలలో వివాదం చెలరేగింది. తాజాగా ఢిల్లీ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శన విషయంలో రచ్చ జరుగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ బయట కలకలం చెలరేగింది. ఢిల్లీ పోలీసులు ఎదుట నిరసన తెలియజేసిన విద్యార్థుల్ని, ఎన్ఎస్యుఐ సభ్యుల్ని, భీమ్ ఆర్మీ స్టూడెంట్ యూనియన్కు చెందిన కొందరు సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఎన్ఎస్యుఐ, కేఎస్యు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్టు ప్రకటించడంతో పోలీసులు వర్సిటీకి చేరుకున్నారు. వాస్తవానికి ఎలాంటి అల్లర్లు చెలరేకుండా ఉండాలని 144 సెక్షన్ విధించారు. ఫిబ్రవరి 28 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు చెప్పారు. 2002లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గుజరాత్ అల్లర్ల ఆధారంగా బీబీసీ డాక్యుమెంటరీ ఇండియా ది మోడీ క్వశ్చన్ అనే డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. దీనిపై ఇదివరకే నిషేధం విధించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో లింకులను కూడా బ్లాక్ చేశారు. అయినా సరే కొన్ని చోట్ల ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నాలు జరగడంతో వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ విద్యార్థి అనుబంధ విభాగం ఎన్ఎస్యుఐ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించబోతోందని ప్రకటించింది. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో వర్సిటీ వద్ద మోహరించారు. నార్త్ ఢిల్లీ ఏడీసీపీ రష్మీ శర్మ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చూడటంలో భాగంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఢిల్లీ వర్సిటీలోని ఆర్ట్ ఫ్యాకల్టీ గేటు వద్ద ఉండి గస్తీ కాస్తున్నామని నార్త్ జోన్ డీసీపీ సాగర్ సింగ్ తెలిపారు. ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేదని, అయితే నిషేధించిన బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి ప్రయత్నించిన కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. ప్రదర్శన చేయకుండా వెనక్కి వెళ్లాలని పలుమార్లు తాము సూచించిన నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నట్టుగా వివరించారు. యూనివర్సిటీ గేటు లోపల కూడా డాక్యుమెంటరీ స్క్రీనింగ్ చేసే ప్రయత్నం జరగగా వారిని లోపలే అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొక్టర్ రజనీ అబ్బీ మాట్లాడుతూ పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి ఐడి కార్డులు చెక్ చేసి వాళ్ళు తమ వర్సిటీ విద్యార్థులా కాదా అని నిర్ధారించాలన్నారు. ఎవరైనా బయట నుంచి యూనివర్సిటీకి వచ్చిన వారైతే పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటారని, యూనివర్సిటీ విద్యార్థులైతే తాము వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ఉన్న మోదీపై బీబీసీ 2 భాగాల డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే ఇది దురుద్దేశంతో తీసినట్టుగా ఉందని కేంద్రం ఫైర్ అయింది. అలాగే బీబీసీని దేశం నుంచి తరిమి కొట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విషంగక్కిన బీబీసీపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీబీసీ ఛానల్ భారతదేశానికి అవసరం లేదంటూ మేధావులు మండిపడుతున్నారు. 302 మంది రిటైర్డ్ జడ్జిలు, రాయబారులు, ఆర్మీ కమాండ్ అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. భారతదేశాన్ని బీబీసీ ఇంకా బ్రిటిష్ సామ్రాజ్యంలోని కాలనీ అనుకుంటోందని, అలాంటి మీడియాను దేశం నుంచి తరిమి కొట్టాలని మండిపడ్డారు. బీబీసీని దేశం నుంచి తరిమి కొట్టడానికి ఇదే సరైన సమయమంటూ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు బీబీసీ ఉద్దేశపూర్వకంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించిందని కేంద్రం భావిస్తోంది. బీబీసీ గుజరాత్ అలర్లపై తీసిన డాక్యుమెంటరీ ఒక ప్రోపగండాని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ డాక్యుమెంటరీ వాస్తవ పరిస్థితులను కాకుండా దుష్ప్రచారాన్ని చేయాలని తీసినట్టుగా ఉందని కేంద్రం అభిప్రాయపడింది. అసలు ఈ డాక్యుమెంటరీ వెనుక ఉన్న అజెండా, ఈ మూవీ తీయాల్సిన ఆవశ్యకత గురించి ఆలోచించిన ఆశ్చర్యం అనిపిస్తోందని, ఇలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్లో స్వాగతించరని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వీడియో లింకులను కొందరు కావాలనే షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ లింకులు కనిపించనివ్వకుండా చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియోలు, ట్వీట్లు, వార్తలు తీసేయాలని కేంద్రం సోషల్ మీడియా దిగ్గజాలను ఆదేశించింది. బీబీసీ ద్వారా డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్ను బ్లాక్ చేయమని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా దిగ్గజాలకు తెలియజేసింది. బీబీసీ డాక్యుమెంటరీ మొదటి ఎపిసోడ్ను ప్రచురించే అనేక యూట్యూబ్ వీడియోలను నిరోధించాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. యూట్యూబ్ వీడియో లింకులకు సంబంధించిన 50కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్కు ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్ తన ప్లాట్ఫామ్లో మళ్లీ ఈ వీడియోను అప్లోడ్ చేయడాన్ని నిరోధించాలని కూడా
ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఇతర ప్లాట్ఫామ్లలో కూడా వీడియోకు లింకును కలిగి ఉన్న ట్వీట్లను గుర్తించి బ్లాక్ చేయమని ట్విట్టర్కు సూచించింది. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్పై భారతీయ జనతా పార్టీ మండిపడింది. భారత్కు చట్టాలపై, పాలనపై, మానవ హక్కులపై నీతులు చెప్పొద్దంటూ ఆ పార్టీ నేత అమిత్ మాలవీయ హితవు పలికారు. గుజరాత్ అల్లర్ల పేరుతో మోదీని అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పనిన కుట్ర భగ్నమైందన్నారు. స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక దేశంలోనే కాదు, బ్రిటన్ ప్రధాని కూడా దీనిపై స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై రిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డాక్యుమెంటరీపై పాకిస్తాన్ మూలాలు ఉన్న ఓ బ్రిటన్ ఎంపీ ఆ దేశ పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు రిషి ఘాటుగా సమాధానం చెప్పారు. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లకు సంబంధించి బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా అంతర్గత నివేదిక ఆధారంగా విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేసిందన్నారు. దీనిపై అటు బ్రిటన్లో, ఇటు ఇండియాలో నిరసనలు చెలరేగుతున్నాయి. పరిశీలన, పరిశోధన వంటివి చేయకుండానే ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయడం పట్ల బీబీసీ విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వ్యాఖ్యానించారు. ఇందులో వలసవాదం, సంకుచిత మనస్తత్వం, వ్యతిరేకమైన ఆలోచన ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని భారత మూలాలు ఉన్న బ్రిటన్ పౌరులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.